నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. మేడం, ఒక పర్సనల్ పర్సన్స్ అంటే వాళ్ళ పేర్లు మాత్రం చెప్పొద్దు అన్నారు. వాళ్ళ పర్సనల్ ఇష్యూ వైఫ్ అండ్ హస్బెండ్కి యాక్చువల్గా 3 మంత్స్ నుంచి ఇష్యూ అవుతుంది. దీనిపైన ఫ్యామిలీ అంతా హైదరాబాద్లోనే ఉంటుంది విత్ పేరెంట్స్తో, వాళ్ళ అమ్మ నాన్నలతో కలిపి. కానీ వాళ్ళ జాబ్స్ వచ్చేసి గచ్చిబౌలిలో, వాళ్ళు ఉండేది మాత్రం ఇటు సిటీ అవుట్స్కట్స్ వైపు. ఆ అమ్మాయి బాధ ఏంటంటే, మనం కొంచెం ఆఫీస్కి దగ్గర ఉందాం, ఈ ట్రాఫిక్, ఈ బైక్ పైన వెళ్ళి రావడం ఇదంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మనం ఏదైనా అపార్ట్మెంట్లో తీసుకొని ఉందాం, మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు, వీకెండ్స్ వచ్చి కలిసి వెళ్దామని అమ్మాయి వాదన. ఆ అబ్బాయి ఏమో, అదేంటి ఇన్ని ఇయర్స్ నుంచి వాళ్ళే నన్ను పెంచి చేశారు, ఈ టైంలో మన హెల్ప్ వాళ్ళకి అవసరం, ఇప్పుడు వదిలేసి సపరేట్గా వెళ్ళిపోవడం ఏంటి, అది కూడా ఏదో ఊర్లో కాదు కదా, ఇదే హైదరాబాద్లో ఉంటూ 2 ఇళ్ళు పెట్టడం ఏంటి, అది కరెక్ట్ కాదని తను. ఆ అమ్మాయి నా పద్ధతి అది, నేను అలా అనట్లేదు, నేను ఈ ట్రావెలింగ్ తీసుకోలేకపోతున్నానని ఆ అమ్మాయి. దానివల్ల ఇద్దరికి మాట 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 పెరిగి అయిన దానికి కానిదానికి ఇద్దరికి ఇంకా ఇష్యూస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అని ఆ అమ్మాయి అడుగుతుంది మిమ్మల్ని ఒకసారి. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి ఉష. యాక్చువల్గా ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పేది కరెక్టే, ఇతను అనేది కరెక్టే, కాకపోతే కొంచెం సౌకర్యం అనేది చూసుకోవాలి. ఇప్పుడు నిజంగానే అంటే ఇక్కడ 2 రకాలుగాను చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక వేరే దగ్గర ఆఫీస్కి దగ్గరగా, ఇద్దరు ఆఫీసులు గచ్చిబౌలికి దగ్గర అంటున్నారు కాబట్టి, జస్ట్ ఒక ఇల్లును పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి గంట సేపు ట్రాఫిక్లో పొద్దున సాయంత్రం పోతే నిజంగానే ఇంటికి వచ్చిన తర్వాత ఏమి చెయ్యాలని కూడా అనిపించదు వాళ్ళకి, అలసిపోతారు అక్కడే బైక్ మీద. ఎస్పెషలీ ఎండకి ఎండి, ఇప్పుడు ఎండలో కానీ చలిలో కానీ పొల్యూషన్, ఇంకా హైదరాబాద్లో నీకు ట్రాఫిక్లో చెప్పాలంటే పొల్యూషన్ ఎంత ఉంటుందో తెలుసు. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం ఓపిక అనేది ఉండదు. సో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ విషయానికి వచ్చి ఆ అమ్మాయి ఆఫీస్కి ఇద్దరు ఆఫీసులు అటే అయినప్పుడు దగ్గరగా తీసుకుందాం అనుకోవటంలో తప్పు లేదు. సో ఇతను కూడా ఏంటంటే, ఇప్పుడు ఊర్లోనే ఇల్లు ఉండగా మళ్ళా ఎందుకు ఇప్పుడు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవటము, ఇక్కడే ఉండొచ్చు కదా అనేది అతనికి ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక రకంగా ఏంటంటే, ఈ అమ్మాయి పొద్దున్నే లేచి హడావిడిగా వంటలు చేయక్కర్లేదు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పరిగెత్తుకుని పడతా లేస్తా వంటలు చేయక్కర్లేదు, చక్కగా అత్తగారు ఉండి అన్నీ చూసుకుంటారు కాబట్టి అదొక సౌకర్యం అనేది ఉంటుంది డెఫినెట్గా. ఇందులో అంటే ఇద్దరిని తప్పు పట్టాల్సిన పని లేదు, కూర్చుని మాట్లాడుకుని అత్తగారు మామగారితో కూడా డిస్కస్ చేసి, మరి ఇట్లా ఇట్లా ఉందండి వచ్చేసరికి అలసిపోతున్నాం మరి ఏం చేయమంటాం అనేది అట్లా మాట్లాడుకోవచ్చు. లేదా ఇంకొక మధ్య మార్గంగా అందరూ కలిసి దగ్గరగా కూడా మూవ్ అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోతే కనుక. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి కొడుకు దగ్గర ఉన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఏంటంటే పొద్దున్నే లేచి అన్ని పనులు సాయంత్రాలు అన్ని పనులు వచ్చి చేసుకునే తినాలి అనేది లేకుండా ఒక పెద్దరికం పెద్దవాళ్ళు తోడుగా ఉంటారనేది ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, పెళ్ళైన కొత్తల్లో కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా పోనీ ఏదన్నా చెయ్యాలన్నా కొంచెం కొంతకాలం పిల్లల్ని ఇండివిజువల్గా పెట్టి వాళ్ళని లైఫ్ ఎంజాయ్ చేయమని, కష్టం సుఖం వాళ్ళు అంటే క్లోజ్ అవుతారు అనుకుంటే కనుక పెద్దవాళ్లే వాళ్ళని అంటే మీరు అక్కడ ఉండండి అని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ప్రైవసీ అది దొరుకుతుంది కొత్తగా పెళ్ళైంది కాబట్టి అని. అంటే ఈ అమ్మాయిలు కూడా ఏదో కొంచెం పెళ్ళైన కొత్తల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేసి నా భర్తతో ఉండాలి అంటే, ఇప్పుడు ఒక సినిమాకో షికారుకో హోటల్కో అడగాలంటే అత్తగారు మామగారు ఉన్నారు కాబట్టి ఏమనుకుంటారో అని మొహం అటపడవచ్చు కొంచెం. అలా అని పెద్దవాళ్ళు ఉండటం తప్పని కాదు, కానీ కొంచెం నాకు ఇష్టమైనట్టు మాకు ఇష్టమైనట్టు ఉండొచ్చు కదా మేమిద్దరం విడిగా ఉంటే అనేది కూడా ఉంటుంది కొంతకాలం. బట్ చక్కగా చూసుకుని మీరు సినిమాకి వెళ్ళండి, అసలు అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళవేంటి, బయటికి తీసుకెళ్ళు, ఎప్పుడు ఇంట్లోనైనా ఆఫీస్ గొడవేనా అని చెప్పి చక్కగా ప్రోత్సహించే అత్తగారులు కూడా ఉంటారు కొడుకుని. సో ఏంటంటే వాళ్ళకి ఎగ్జాక్ట్గా అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి, ఒకవేళ అంటే నిజంగా ట్రాఫిక్ అది అదేనా, లేకపోతే కొంచెం ప్రైవసీ కావాలి, తన భర్తతో తను కొంతకాలం లైఫ్ ఎంజాయ్ చేయాలి అని అనుకోవటం కూడా ఒక అండర్లయింగ్ రీజనా అనేది కూడా మనం చూడాలి. సో 2 తప్పు కాదు ఆ అమ్మాయి పరంగా చూస్తే. అటు అతని పరంగా చూస్తే, ఇప్పుడు ఇంకొక అద్దె ఇల్లు అంటే హైదరాబాద్లో ఎంత అవుతుందో మనకు తెలుసు. ఆ వైజ్గా చూసుకున్నా మళ్ళీ 2 అంటే ఇంకొక ఇల్లు, ఇంకొక సంసారం, ఇంకొక ఖర్చు, ఇవన్నీ ఎడిషనల్ ఖర్చులే కదా.
సో అని అతను ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అంటే అమ్మా నాన్నను వదిలేసి వెళ్ళటం ఒక్కటే కారణమా, లేకపోతే ఖర్చు డబల్ అవుతుందనేది ఇంకొక కారణమా? సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవాలి, అమ్మా నాన్నలతో కూడా మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. ఇట్లా మరి ఏంటి విషయం అనేది. ఈ అమ్మాయి కూడా ఇంకొక ఇల్లు తీసుకోమంటున్నప్పుడు అంటే అన్ని పనులు నిభాయించుకోగలదా? అంటే వంట చేసి వెళ్ళటం లేదా వచ్చి వంట చేసే అంత ఓపిక ఇంట్రెస్ట్ అవన్నీ ఉందా? ఎందుకంటే ఇవాళ రేపు వంటలు చేయకుండా వంట రాదని చెప్పేసి బయట ఫుడ్ ఆర్డర్లు చేసుకుని అన్హెల్దీ ఫుడ్ తిని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో బట్ అట్లా కాకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా ఒకసారి కూర్చుని మాట్లాడుకుని తనకు నిజంగా ఏం కావాలి అనుకుంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది హస్బెండ్కైనా క్లియర్గా చెప్పాలి. అంటే తను ప్రైవసీ కోరుకుని కొంతకాలం కొత్త ఫ్యామిలీ లైఫ్ని, కొత్త అంటే పెళ్ళిని చక్కగా అతనితో ఎంజాయ్ చేయాలనుకుంటుందా? తప్పులేదు, ఎందుకంటే తన భర్తతో తను ఎంజాయ్ చేయాలనుకుంటుంది కదా పెళ్ళైన కొత్తల్లో. మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగితే పిల్ల పీచు అని బాధ్యతలని ఏడుపులు అర్ధరాత్రులు తినిపించటాలు ఇవి సరే సరిపోతుంది. సో అందుకని క్లియర్గా అతనికి చెప్పి ఇట్లా ఏం కావాలి మనకి అనేది క్లియర్గా వాళ్ళు కూర్చుని మాట్లాడి దాన్ని బట్టి పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ మేడం. అంటే కొన్నిసార్లు మీరు ప్రీ మ్యారిటల్ అని చెప్పినప్పుడల్లా నాకు ఇందాకటి నుంచి అనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, మనం ఓపెన్ అయ్యి మన ఫీలింగ్ ఇది అని పక్కన వాళ్ళని నొప్పించకుండా చెప్పే ఒక పద్ధతి కూడా నేర్చుకోగలం అనేది డెఫినెట్గా ఈజీ అవుతుంది. అవును, ఇప్పుడు ఇదే విషయాన్ని ముందు మాట్లాడుకుని కొంతకాలం మనం విడిగా ఉందాము, అప్పుడు నాకు ఇట్లా ఇట్లా ఇష్టం అని ఆ అమ్మాయి చెప్తే దాన్ని బట్టి అతను ప్రిపేర్ అవటం, సరే 1-2 సంవత్సరాలు పిల్లలు పుట్టే వరకు విడిగా ఆఫీస్కి దగ్గరగా ఉండి తర్వాత వస్తామనో, లేకపోతే ఏదో ఒకటి అంటే అమ్మ నాన్నకి అత్తగారులకు కూడా అర్థం చేసుకునేలాగా చెప్పి దాన్ని బట్టి అట్లా ప్లాన్ చేసుకుని నువ్వన్నట్టు నొప్పించకుండా ఒప్పించవచ్చు. ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. చూడు, ఇప్పుడు అమ్మాయికి అదొక డిస్సాటిస్ఫాక్షన్ లాగా ఉండిపోయి ఉంటుంది కదా, ఆఫీస్కి దగ్గరగా ఉంటే బాగుండు అని. కొన్ని ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకుంటే కొన్ని చిటికలో పరిష్కారం అయిపోతాయి. ఆ మాట్లాడుకోకుండా మనసులో పెట్టుకుని మదనపడి స్ట్రెస్ పెంచుకుని ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకొక పనిలో చూపించి అక్కడ విసుక్కుని ఇక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు 2-3 కలిపితే పెద్ద ఇష్యూ కింద ఫామ్ అయిపోతుంది అయిపోతాయి. థ్యాంక్ యూ మ్యామ్. ప్రీ మ్యారిటల్ ప్రతి ఒక్క ఆడపిల్లకి అవసరం, ప్రతి ఒక్క అబ్బాయికి అవసరం. అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కూడా కొన్ని నేర్చుకోవాలి, అంటే ఎక్కడ సహనంగా ఉండాలి, ఎక్కడ అర్థం చేసుకోవాలి వీళ్ళని అనేది. ప్రతి ఫ్యాక్టర్ని టచ్ చేసి మీరు చెప్తున్నా, అంటే ఏ ఏరియాలో ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్, ఎక్కడ మనం నొప్పించకుండా వాళ్ళకి సమాధానం చెప్పుకునే ఇది ఉంటుంది, ఆ లైన్స్ అన్నీ చెప్తుంటే ఇది 1 డేలోనో లేకపోతే 1-10 మినిట్స్లోనో అయ్యే ఇది కాదు. యాక్చువల్గా వాళ్ళందరూ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఓపెన్ అయ్యి వాళ్ళకి అనిపించింది రాసి అందులో వాళ్ళు ఓకే ఎస్ మేము చెప్పగలం ఫ్యూచర్లో అన్న కాన్ఫిడెన్స్ రావాలి అంటే క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. అవును, అంటే మనం ఇందులో ఇక్కడ మాట్లాడే కాకుండా అక్కడ మనం పర్సనాలిటీ అసెస్మెంట్ కూడా చేయటం జరుగుతుంది. అంటే అసలు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు పెళ్లి తర్వాత అని అబ్బాయిని అమ్మాయిని కలిపి క్వశ్చనీర్ ఫిల్ చేయమంటాం. వాళ్ళు ఏదైతే ఫిల్ చేస్తారో దాని గురించి మళ్ళీ తర్వాత అంటే అప్పుడు సెషన్లో కాకపోయినా తర్వాత వాళ్ళకి ఇండివిజువల్గా దాని గురించి చర్చించడం మాట్లాడటం, వాళ్ళిద్దరూ కలిపి ఓపెన్గా వాళ్ళిద్దరు క్వశ్చనీర్స్ గురించి మాట్లాడుకోవటం, ఓహో ఈ అభిప్రాయం ఉందా అనేది తెలుసుకోవటం ఇట్లాంటిది జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు ఎక్స్ప్లోర్ చేయటం అనేది అక్కడ చేయబడుతుంది ఒక ఎక్సర్సైజ్ లాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రీ మ్యారిటల్ అనేది యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఓపెన్ అవ్వరు. మన ఇష్ట ఇష్టాలని పేరెంట్స్ దగ్గర కూడా కొన్ని సందర్భాల్లో మ్యాచెస్ చూస్తుంటే మనం ఓపెన్ అయ్యి మాకు ఇలాంటి అమ్మాయి కావాలి, మాకు ఇలా ఉంటేనే నచ్చుతుంది, ఈ పద్ధతిలో అబ్బాయి కావాలని ఎవరూ చెప్పము. సో అది బేసిక్గా ఎక్కడ జరగదు కూడా. బట్ ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ, అంటే ఫస్ట్ మన మీద మనకు వచ్చే పార్ట్నర్ మనకి ఏ విధంగా ఉండాలని ఫస్ట్ మన గురించి మనం మన సెల్ఫ్ ఒక 1 డే కేటాయించి ఆలోచించుకోవడం ఒక చక్కటి అవకాశం. ఎప్పుడు మనం దీనిపైన పెద్దగా ఆలోచించాం థింక్ చేయం ఆ ప్రాసెస్లో అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల చాలా ఎఫెక్ట్స్ని మనం చూస్తూ ఉంటాం. బట్ ప్రీ మ్యారిటల్ ఈ క్లాస్కి సంబంధించి 1 డే మన గురించి స్వతహాగా మనకు మనం ఆలోచించుకొని మనకు ఎలా ఉంటే బాగుంటుందో ముందే ఒక ప్లాన్ చేసుకుని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో మనం ఉన్నామో క్లియర్ చేసుకుంటే ఫర్దర్గా లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా, పర్సనల్ కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.